హాయ్, వీ ఛానల్ ని యూట్యూబ్ లో ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ ఫోన్ లోని యూట్యూబ్ యాప్ లో వీ ఛానల్ నర్సరపేట అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. అలాగే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఈ బుల్టెన్ సమర్పిస్తున్న వారు స్ప్రింగ్ బోర్డ్ టెక్నోస్కూల్ ప్రకాష్ నగర్ నర్సరావుపేట. కరోనా వైరస్ ప్రమాదకరం కాకపోయినా అశ్రద్ధ చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే ప్రమాదం ఉంది. మన జాగృత మనం తీసుకుంటూ వ్యక్తిగత శుభ్రత పాటించాలి. ఈ కరోనా మహమ్మారి పూర్తిగా నాశనం అయ్యేదాకా సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి అని దయచేసి మర్చిపోకండి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇట్లు మీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నర్సరావుపేట. నమస్తే, వెల్కమ్ టు వీ న్యూస్. నేను శంకరి. రొంపిచర్ల మండలం నల్లగార్లపాడు గ్రామంలో శుక్రవారం సాయంత్రం నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా నల్లగార్లపాడు గ్రామంలో 40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించి సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. గ్రామవార్డు సచివాలయ వాలంటీర్ వ్యవస్థకు ఈ ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం రాత్రి 7 గంటలకు నల్లగార్లపాడు గ్రామంలో మండల స్థాయి అధికారులతో చప్పట్లు కొట్టి సిబ్బందికి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అర్జున్రావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కోవిడ్ పరిస్థితుల్లో ఉన్నా మీరు ఫోన్ చేసినటువంటి అన్ని రకాల సేవలు అందించే విధంగా మరి ఎంత గొప్పగా సేవలు అందిస్తా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నెక్స్ట్ వినాయక గోపాల్ రెడ్డితో ఉన్నాము. అడిగంట 6,50,000. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ స్థాపించబడి సంవత్సరం అయిన సందర్భంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాను ప్రకారం మన 14వ సచివాలయం ఖమ్మంపాలెం పరిధిలో సచివాలయ సెక్రటరీస్ మరియు వాలంటీర్స్ను చప్పట్లతో అభినందిస్తూ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 14వ వార్డు వైఎస్ఆర్సీపీ వార్డు ఇన్ఛార్జ్ తలారి నాని, వెంకటేశ్వరరెడ్డి, పాతర్ల చిన్ని మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు. మన సీఎం గారు ఈ సెక్రటరీని వాలంటీర్లని పెట్టి సంవత్సర కాలం అయింది.
ఈరోజు పూర్తి చేసుకోవడం జరిగింది అలాగే సీఎం గారి పిలుపు మేరకు చప్పట్లతో వాళ్ళని సెక్రటరీలు గాని వాలంటీర్లు గాని అభినందించడం జరిగింది మరి 14వ వార్డ్ అండి 14వ వార్డు కమ్మంపాలెం ఏదైనా వీళ్ళు 543 సేవల్ని అందిస్తూ మా సచివాలయ పరిధిలో ఎవర్ని కూడా బయటికి 14వ వార్డ్ బయటికి వెళ్ళనీయకుండా ప్రతి పని చేస్తారు గాంధీజీ కళ్ళకన్న స్వపరిపాలనకి సచివాలయ వ్యవస్థ నాంది ఈ వ్యవస్థ నాందిలో భాగంగా సచివాలయాలను ఏర్పాటు చేసుకోవడం అనేక మందికి ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా ఆ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సత్వర సేవలు 543 సత్వర సేవలు ఒక రేషన్ కార్డు పెట్టుకుంటే 10 రోజుల్లో వచ్చే విధంగా పెన్షన్ పెట్టుకుంటే 10 రోజుల్లో వచ్చే విధంగా అదే విధంగా వైఎస్ఆర్ ఆసరా జీరో వడ్డీ ఇలాంటి వాటితో గ్రూప్ మెప్మ వారిని మహిళల్ని ప్రోత్సహిస్తూ లక్షాధికారులు చేస్తున్నటువంటి సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల వ్యవస్థను స్థాపించి సంవత్సరమైన సందర్బంగా 10వ వార్డు సచివాలయం నందు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ తమ చప్పట్లతో సంఘీభావం తెలిపారు. దీనికి ముఖ్య అతిథులుగా శ్రీ మాగులూరు రమణారెడ్డి గారు, కౌన్సిలర్ మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ముందుగా మన ప్రియతమ నేత, మన దేశ స్వాతంత్ర సమరయుధుడైనటువంటి మహాత్మా గాంధీ యొక్క 151వ జన్మదినం పురస్కరించుకొని ముందుగా అందరం కూడా ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మన యొక్క ఆయన యొక్క ఆశయాలకు అనుకూలంగా మన ప్రియతమ నేత, మన ముఖ్యమంత్రి వర్యులు ఆయన అడుగుజాడలో ప్రజా పరిపాలన, స్వరాజ్య పాలన ఇలాంటి కొన్ని పథకాల్లో ప్రారంభించి సచివాలయ వ్యవస్థను స్టార్ట్ చేయడం అయింది. ఆ వ్యవస్థ స్టార్ట్ అయ్యి ఈ రోజుకి సంవత్సరం అయిన సందర్భంగా మనం ఈరోజు ఇక్కడ సెలబ్రేషన్ జరుపుతూ ఉన్నాం. ఆయన యొక్క వాలంటీర్ వ్యవస్థ ఆయన యొక్క ఆలోచన నుంచి పుట్టింది. ఆ వాలంటీర్లే ఈరోజు దేశమంతటా కూడా, రాష్ట్రమంతటా కూడా ఒక సైనికుల్లాగా పనిచేసి ప్రతి ఒక్కరికి కూడా, అందరికీ కూడా ప్రతి ఫలాన్ని అందిస్తూ ఇంటికింటికి కూడా తిరుగుతూ ఉన్నారు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మనం ఒకరోజు మనం ఏదైనా పని కావాలంటే ఒక ఎంఆర్ఓ ఆఫీస్కో ఒక ఆర్డీ ఆఫీస్కో పోవాల్సి వస్తూ ఉంది. ఈరోజు ఆ పని లేదు. మీ తమ్ముడు, మీ అక్కో, మీ చెల్లెలో వాలంటీర్ ఉంటారు. మీరు ఇంట్లో ఉండి ఒక ఫోన్ కొట్టినా లేదా ఒక కాగితం ఇచ్చినా కూడా మీ ఇంట్లో పని అవుతూ ఉంది. అంటే మీరు అర్థం చేసుకోండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల వ్యవస్థను స్థాపించి సంవత్సరమైన సందర్భంగా 19వ వార్డు సచివాలయం నందు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ తమ చప్పట్లతో సంఘీభావం తెలిపారు. దీనికి ముఖ్య అతిథులుగా డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి గారు స్వయంగా వార్డు వాలంటీర్లకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హరిష, భక్తుల రవి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అత్యంత సాహసోపేతంగా సంవత్సరం క్రితం ఏర్పాటు చేసిన విదేశీ సెక్రటేరియట్ వాలంటీర్ల వ్యవస్థ ప్రపంచంలోనే ఆదర్శంగా, ఈరోజు దేశంలోనే ప్రమాణికంగా, మన రాష్ట్రంలో ఈ కోవిడ్ టైంలో వీళ్ళందరూ కూడా చాలా సిన్సియర్గా కోవిడ్ కంట్రోల్లో వాళ్ళ ముఖ్యమైన పాత్రను పోషించారు. ఈ సంవత్సరం అయిన సందర్భంగా ముందొచ్చే కాలంలో మరింత యాక్టివ్గా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారని ఆశిస్తూ, వీళ్ళందరినీ ఒకసారి అభినందిస్తూ, ఇక్కడ మల్లికార్జున రెడ్డి ఇక్కడ ఏంటి సచివాలయం శానిటైజింగ్లో అవార్డు తీసుకున్న సందర్భంగా అడ్మిన్ శివకోటి గారికి అందరినీ అభినందిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల వ్యవస్థను స్థాపించి సంవత్సరమైన సందర్భంగా 4వ వార్డులోని సచివాలయంలో షేక్ జానీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో వాలంటీర్లకు అమౌంట్ ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలనా వ్యవస్థ చేస్తున్న పనితీరు గురించి ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వాలంటీర్లను, సిబ్బందిని సత్కరించారు.
వ్యవస్థ ఏర్పడిన సందర్భంగా ఆ వార్డైన వాలంటీర్ సర్వీస్ అనుగుణంగా మేము ఇప్పటి వరకు చిన్న ప్రోగ్రాం అక్కడ చేయడం ఈ నేతృత్వం అనుగుణంగా చిన్న కాలిక విభాగం వాళ్ళు చేసిన సవరణను వాళ్ళు చేసిన నష్టం చేయబోయే సర్వీసులను మేము చిన్న మూమెంట్ ఇవ్వడానికి జాలీ గారు పార్టీలు ఆలోచించారు అందుకని చిన్న చిన్న కార్యక్రమం అమలు చేయడం నర్సరావుపేట వన్ టౌన్ ఎస్ఐ బ్రహ్మంగారిని ఘనంగా సన్మానించిన ఎంఐఎం పార్టీ మస్తాన్ వలి. ఈ సందర్భంగా ఎంఐఎం మస్తాన్ వలి మాట్లాడుతూ నిన్న స్థానిక ఎమ్మెల్యే మాన్యశ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా కరోనా వారియర్స్ అవార్డు తీసుకున్న సందర్భంగా సన్మానం చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు. వారి అనుచరుల ఆధ్వర్యంలో నన్ను సన్మానించడం నాకు చాలా ఆనందంగా ఉంది. వరకట్ట మరియు పరిసర ప్రాంతాల్లో కరోనా విజృంభించిన సమయంలో మేము పోలీసు ఎంతో కష్టపడి అక్కడ ప్రజలకు సేవలు అందించి కరోనాని నివారించడంలో ఎమ్మెల్యే గారు కానీ మరియు ఇతర సిబ్బంది కానీ వైద్య సిబ్బంది కానీ మమ్మల్ని ముందుండి నడిపించి కరోనా నివారించడంలో చాలా కష్టపడటం జరిగింది. నెల 25 కాలం నుంచి జనతా కర్ఫ్యూ నాటి నుండి నేటి వరకు కూడా వన్ టౌన్ ఎస్ఐ బ్రహ్మం గారు రెడ్ జోన్ ప్రాంతాలతో పాటు అనేక ప్రాంతాలలో తిరుగుతూ కరోనా వ్యాప్తి చెందకుండా తన సూచనలు సలహాలు ఇస్తూనే తన సొంత నిధులతో పేద మధ్యతరగతి కుటుంబాల వారికి ఆదుకున్న మహానీయ పోలీస్ ఆఫీసర్ ఎవరన్నా ఉన్నారంటే అది మా బ్రహ్మం సార్ గారే. ఈరోజు ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇది అని నేర్పించి చూపించిన వ్యక్తి మా బ్రహ్మం ఎస్ఐ గారు. డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా అవార్డు పొందిన సందర్భంగా మరియు కరోనాని జయించి విధులకు హాజరైన ఎస్ఐ రబ్బానీ ఖాన్ను ముస్లిం మైనార్టీ నాయకులు ఖాదర్ బాషా మరియు షేక్ కాల్ షవాలీని ఘనంగా సన్మానించారు. స్నేహశీలిగా ఉంటూ మా అందరికీ చాలా మీ అందరూ సామాజికతను పాటించండి, మాస్కులు ధరించండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకుని అంటూ తన ఆరోగ్యం లెక్క చేయకుండా మా అందరినీ చాలా ఫ్రెండ్లీ పోలీసులా చూసుకుంటున్నామా. రబ్బాని సార్ స్వాగతం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ జిల్లాలో నలుగురు మానవ మృగాలచే రేప్ కావడిన, నాలుగు కోయబడిన, వెన్నుముక విరిగేల, మెదడులో నరాలు చిట్లి, కామాంధులు మరియు ప్రభుత్వ డాక్టర్ల రాక్షస క్రీడలో బలైన చిట్టి చెల్లి మనీష మృతికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ చేసి శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తామని, బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని బూదాల బాబురావు పిలుపునిచ్చారు. నర్సరావుపేట కాంగ్రెస్ పార్టీ డీసీపీ ఆఫీసు నందు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రైతు వ్యతిరేక చర్యలకు 2 కోట్ల సంతకాల సేకరణకు కార్యక్రమం సేకరిస్తామని, ఈ కార్యక్రమంలో చిలక విజయ్ కుమార్ పీసీసీ జనరల్ సెక్రటరీ మరియు పక్కాల సూరిబాబు పార్లమెంటరీ అభ్యర్థి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. కావున 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ముఖ్య కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. మొదటి సంతకాన్ని పెట్టడం జరుగుతుంది. ఏ క్యాపిటలిస్ట్ అయినా సరే ఇవాళ కేరళ వాళ్ళు వచ్చి మనకు ఇక్కడ నర్సరావుపేటలో పంటే పంటలు కొనుక్కొని తీసుకెళ్ళిపోయి గుంటూరు కోల్డ్ స్టోరేజ్ పెట్టి తాడా వేసుకెళ్ళిపోయాడు అనుకో, మళ్ళీ మరుసనాడు మనకు అవసరం అంటే వాటి అతను ఫిక్స్ చేసిన రేటుకి మనం కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. ఈ బిల్లుల వల్ల రాకపోయేది ఏంటంటే రైతులందరూ కూడా కోటేశ్వరుల కింద కూలీలు అయిపోతారు. వీళ్ళు వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ అంటున్నాడు, అగ్రిమెంట్ పెడతాడు, పెట్టుబడి పెడతాడు రైతు, వాడు వచ్చి వ్యాపారస్తుడు, కానీ ముందే అగ్రిమెంట్ అవుతాం, నీ దగ్గర కింటా నేను 5,000 తీసుకుంటాను, నువ్వు ఇన్ని కింటాలు కొంటాను అగ్రిమెంట్ అవుతాడు. పాపం పంట వచ్చే టైంకి బయట ఓపెన్ మార్కెట్లో 10,000 ఉంటుంది, కానీ ఇది అగ్రిమెంట్ ప్రకారం 5,000 ఇతనికి ఇవ్వాల్సిందేగా. చిన్న ఏం లేదు, కోటేశ్వరులను బాగు చేయటానికి, రైతు జీవితాలని దుర్భరం చేయడానికి చేసినటువంటి చట్టాలని బీజేపీ వ్యతిరేక పార్టీలు కాదు 30 ఏళ్ళ నుంచి వాళ్ళతో ఉన్నటువంటి మరి పార్టీ వాళ్ళు కూడా రిజైన్ చేసి. పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి నర్సరావుపేటలో
మరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కాన్ఫరెన్స్ అభ్యర్థులందరూ కూడా మీటింగ్ ఆగరవడం జరిగింది. ఈరోజు ప్రధాన ఉద్దేశం ఏంటంటే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు సాగే సల్జనరాజు గారి ఆధ్వర్యంలో మరి రైతు వ్యతిరేక బిల్లుల మీద మరి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని లీన్ చేయడం జరిగింది. మరి మా జిల్లా అధ్యక్షులు అలెగ్జాండర్ గారి ఆధ్వర్యంలో ఈ రైతు వ్యతిరేక బిల్లుల్ని మరి భారతదేశంలో రైతులందరికీ అన్యాయం జరిగింది కానీ భావించాము. మరి రైతులకి అన్యాయం జరగడం అనేది మన ప్రజాస్వామ్యంలో మరి లాల్ బహదూర్ శాస్త్రి గారి గారి నుంచి ఇందిరా గాంధీ గారి దాకా జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదంతో మీడియా మిత్రులకు అలాగే నర్సరావుపేట పార్లమెంటు డిసిసి అధ్యక్షులు మరి అలెగ్జాండర్ గారికి అలాగే పెద్దలు మా అందరికీ సీనియర్లు అయినటువంటి మరి పార్లమెంటు అభ్యర్థి పక్కాల సూర్యబాబు అన్న గారికి అలాగే రెడ్డి గారికి జైపాల్కి నల్మందారెడ్డి గారికి రాధాకృష్ణ అన్న అందరికి కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మహాత్మా గాంధీ హాస్పిటల్ను క్లోజ్ చేయమంటూ కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవం. మేమే స్వచ్ఛందంగా COVID-19 వైద్య సేవలు విరమించుకుంటామని కలెక్టర్ గారిని కోరడమైనది. మా యొక్క విజ్ఞప్తిని మన్నించి మాకు నాన్ కోవిడ్ పేషెంట్లకు వైద్యం చేయడానికి వీలుగా కలెక్టర్ గారు అనుమతులు జారీ చేయడం జరిగిందని డాక్టర్ కారసాని శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. మహాత్మా గాంధీ హాస్పిటల్లో గత 2 నెలలుగా కోవిడ్ ట్రీట్మెంట్ చేస్తున్నాము. కాకపోతే నాన్ కోవిడ్ పేషెంట్లు, హార్ట్అటాక్తో వచ్చేవాళ్ళు కానీ, బీపీ షుగర్ ఉన్నవాళ్ళు కానీ, పక్షవాతం ఉన్నవాళ్ళు, కిడ్నీ వ్యాధులు ఉన్నవాళ్ళు, డయాలసిస్ అవసరమైన వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నాము డాక్టర్ గారు. త్వరగా నాన్ కోవిడ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసులు తగ్గడం వల్ల అట్లాగే మన గవర్నమెంట్ హాస్పిటల్లో కోవిడ్ హాస్పిటల్ నర్సరావుపేటలో అందుబాటులో రావడం వల్ల మనం ఇక కోవిడ్ నుంచి బయటకు వచ్చి నాన్ కోవిడ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ చేసి కలెక్టర్ గారికి మేమే స్వచ్ఛందంగా విన్నవించాము. దాన్ని కలెక్టర్ గారు ఓకే అన్నారు. అందుకని మనం ఈ అక్టోబర్ 1 నుంచి కోవిడ్ అడ్మిషన్స్ స్టాప్ చేసాము. అందరినీ డిశ్చార్జ్ చేసి అక్టోబర్ 5 సోమవారం నుంచి అన్ని నాన్ కోవిడ్ కేసెస్, అంటే ఇంతకుముందులాగానే షుగర్, బీపీ కానీ, హార్ట్అటాక్, పక్షవాతం, కిడ్నీ వ్యాధులు, డయాలసిస్ అవసరమైన అన్ని ఇంతకుముందు అందుబాటులో ఉన్న అన్ని సర్వీసెస్ మహాత్మా గాంధీ హాస్పిటల్లో యథావిధిగా అక్టోబర్ 5 నుంచి అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరందరూ గమనించి ఇంతకుముందులా కోవిడ్ హాస్పిటల్ ఇది అనుకోకుండా మనం శానిటైజ్ చేసి అందరు కోవిడ్ పేషెంట్ డిశ్చార్జ్ చేసి సర్వీసెస్ స్టార్ట్ చేస్తున్నాము. మీరందరూ అక్టోబర్ 5 సోమవారం నుంచి యథావిధిగా మహాత్మా గాంధీ హాస్పిటల్ని సంప్రదించండి. విజయ మిల్క్ పార్లర్ స్థాపించి నేటికి 60 ఏళ్ళు గడుస్తున్నాయి. అప్పటికీ ఇప్పటికీ ప్రజల ఆదరణ మాత్రం తగ్గలేదని విజయ మిల్క్ చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. శనివారం నరసరావుపేటలో 3 విజయ మిల్క్ పార్లర్ల పాయింట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ తమ ప్రొడక్ట్స్ వినియోగదారులకు అందించడంలో తమ సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, అలాగే సంస్థలో నుండే బయటకు వచ్చే ఏ ప్రొడక్ట్ అయినా 54 రకాల నాణ్యత పరీక్షలు నిర్వహించిన తర్వాతే మార్కెట్లోకి తీసుకువస్తామని అన్నారు. ₹50,000 కుటుంబాల రైతు సంస్థ, ఇది రైతు తను తీసినటువంటి పాలని తను వ్యాపారాన్ని చేసుకుని వినియోగదారులకు అందించి దాని యొక్క ఫలాలని రైతుకు అందించేటువంటి తీసుకునేటువంటి ఒక సంస్థ. గత 6 దశాబ్దాలుగా కృష్ణా మిల్క్ యూనియన్ విజయ అనేది వినియోగదారులు రైతు 2 కళ్ళులాగా మేము 350,000 లీటర్ల పైగా పాలను కానీ 150 టన్నుల దగ్గర అంటే దగ్గర 5 లక్షల లీటర్ల పాలు ప్రాసెసింగ్ చేస్తున్నాం. ప్రాసెసింగ్ చేసి దాన్ని వినియోగదారులకు ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా క్వాలిటీలో కానీ 53 రకాలైనటువంటి రైతు వచ్చిన దగ్గర నుంచి వినియోగదారుడికి వెళ్ళేదాకా 53 రకాలైనటువంటి అత్యాధునికమైనటువంటి ల్యాబొరేటరీస్తో టెస్టింగ్ చేసి మేము వినియోగదారులకి స్వచ్ఛమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ని, పాలు కానీ, పెరుగు కానీ, మజ్జిగ కానీ, లస్సీ కానీ, స్వీట్స్ కానీ, ఇవాళ కరోనా సమయంలో కూడా దాన్ని చేయించడానికి హెల్దీ మిల్క్ కానీ ఇవన్నింటినీ కూడా మేము అందిస్తూ ఉన్నాం. అదే కాకుండా బ్రెడ్ కుకీసు ఇవన్నీ కూడా విజయ అంటే కృష్ణా మిల్క్ అనే ఒక బ్రాండ్,
దీనిమీద వినియోగదారుడికి పూర్తి నమ్మకం ఉంది. ఈ కరోనా సమయంలో కొన్ని చోట్ల వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్లో వినియోగదారులకు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశాన్ని గమనించినటువంటి కివి. ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్, రేపు తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ బులెటిన్ సమర్పించిన వారు స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, ప్రకాష్ నగర్, నరసరావుపేట.